ఈనాడు పత్రికాధిపతి రామోజీరావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ రాసింది. తెలుగు జర్నలిజాన్ని వ్యాపారంగా మార్చి దిగదార్చినట్టుగా ఉందని, రెండు నెలలుగా ఈనాడు పత్రికను చూస్తుంటే అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. రామోజీని నమ్ముకున్న చంద్రబాబు నక్కేట మునగడం ఖాయమని ఆ లేఖలో అభిప్రాయపడింది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకే రామోజీ పత్రికలో వైఎస్ కుటుంబంపై విషం చిమ్ముతున్నారని లేఖలో ఆరోపించింది. ప్రజలంతా అభివృద్దికి మారుపేరు వైఎస్ఆర్ అంటే ఎందుకు తమరు గంగవెల్లులు ఎత్తుతున్నారని వైఎస్ఆర్సీపీ రామోజీని ప్రశ్నించింది. ఓట్లు సెట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తుంటే మీ పత్రిక ఒక్క ముక్క కూడా రాయలేదెందుకని రామోజీని నిలదీసింది. కేవలం జగన్ను టార్గెట్ చేసుకుని పత్రిక నడుపుతున్న తీరు రోత పుట్టిస్తోందని లేఖలో స్పష్టం చేసింది. మీ నైరాశ్యం, నిస్పృహ, ఉన్మాదం, ఉగ్రవాదం చూసి మీ మీద సానుభూతి వ్యక్తం చేయాలనిపిస్తోందని అభిప్రాయపడింది. పిచ్చి ముదిరిన ఉన్మాదుల్ని చూస్తే సమాజం జారి చూపిస్తుందే తప్ప ఆగ్రహం ప్రదర్శించదని బహిరంగ లేఖలో వివరించింది. నాలుగున్నరేళ్లుగా జగన్ అధికారంలో కాని అధికార పక్షంలో కాని లేరని, చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడు పోషించలేదని స్పష్టం చేసింది. అధికార కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరింది ఈ నాలుగున్నరేళ్లలోనే. ఏ ఎన్నికలైనా ఇప్పటి పాలకుల పనితీరు మీద తీర్పుగా జరుగుతాయని, ఈ మౌలిక వాస్తవాలతో మీకు ఎలాంటి సంబంధం లేదని రామోజీపై వైఎస్ఆర్సీపీ మండిపడింది. వైఎస్ఆర్ 5 ఏళ్ల 3 నెలలు ఈ రాష్టంలోని ప్రతి ఒక్కరికి మేలు జరిగిన సువర్ణయుగం, కాదని వెంకలేయ దలుచుకుంటే అది మీ ఇష్టమని సూచించింది. ఈ రాష్టంలో ఉన్న ప్రజలందరికీ ఈనాడు గురించి తెలిసిందేనని, చంద్రబాబు ఇక జీవితంలో రాజకీయంగా పైకి లేవడు, జగన్ కు జనాదరణ మీరెన్ని కుట్రలు చేసినా కథనాలు రాసినా తగ్గదు, ప్రజల తీర్పు ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని గుర్తించలేని మీ స్వభావాన్ని చూసి మీ పాఠకులు కూడా జారిపడక తప్పదని తెలిపింది. చంద్రబాబును గెలిపించాలని మీకెందుకింత ఆరాటమని రామోజీని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధమేమిటి? చంద్రబాబు ఓడితే మీకొచ్చిన నష్టమేంటి? చంద్రబాబు గెలిచినప్పుడు ప్రజలకొచ్చిన లాభమేంటి? తన 9 ఏళ్ల పాలనను తెస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడని సూటిగా ప్రశ్నలు సంధించింది. అప్పట్లో చంద్రబాబును నడిపింది మీరే కదా. సబ్సిడీలు వద్దని, ప్రజలకు బియ్యం 2 రూపాయలకిస్తే భారం రాష్ట ఖజానా మీద తడిసి మోపిడవుతుందని, రీములు కొద్దీ పేపర్ల మీద మీ సంపాదకీయాల్లోనే రాశారని గుర్తు చేసింది. వేల మంది రైతులు ఉచిత విద్యుత్ లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు తీసుకున్న స్టాండ్ ఏమిటి? ఉచిత విద్యుత్కు వ్యతిరేకంగా మీరు ఎన్ని సంపాదకీయాలు రాశారు? అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 9 గంటలు 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానంటుంటే అవి వైఎస్ అడుగుదాడలేనని, మీ బాబు వాటికి సలాం చేస్తున్నాడని విమర్శిస్తూ సంపాదకీయాలు రాసే సత్తా మీలో లేదెందుకని వైఎస్ఆర్సీపీ రామోజీని ప్రశ్నించింది. నగరం నడిబొడ్డున ఐఎంజీ అనే బినామీ కంపెనీకి 850 ఎకరాల్ని బాబు కట్టబెట్టేసి తన జేబులో వేసుకుంటే మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఎకరం 50 వేలకివ్వటమేంటని అడిగారా? ఎంఆర్కు 530 ఎకరాలు ధారాదత్తం చేస్తే ఒక్క ముక్కైన బాబుకు వ్యతిరేకంగా రాశారా? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని ఎన్నడో మీరు మోసం చేశారు. మరి మీ పాఠకులను కూడా ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు రామోజీ? ప్రజలకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించే రోజులు పోయాయని చెప్పటమే కాకుండా శ్రమదానం, జన్మభూమి అంటూ పేజీలకు పేజీలు వేశారే, మరి ఆ శ్రమదానాలు గత 10 ఏళ్లుగా చేయించాలనే కోరిక మీలో ఎందుకు నశించిందంటూ ప్రశ్నలు సంధించింది. దేశంలో చట్టాలు మాకు వర్తించవని మేమెన్నడూ వాదించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాని ఆర్బీఐ సెక్షన్ 45S తనకు వర్తించదని రామోజీ వాదించారని గుర్తు చేసింది. మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా 1000 కోట్లు వసూలు చేసి మీకు మీరే ప్రభువు అన్నట్టు, ఈ దేశంలో చట్టం, రాజ్యాంగం అంటూ మీకు వర్తించమన్నట్లు ప్రవర్తించారని మండిపడింది. మనది కాని మంది సొమ్ముని అంత పెద్ద మూట కట్టిన వాణ్ణి ఆర్థిక నేరగాడనాలా, ఆర్థిక ఉగ్రవాద అనాలా, లేక పత్రికాధిపతి అనాలా అని ప్రశ్నించింది. పాలమాకులలో ఏకంగా 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. హైదరాబాద్ లో 3000 ఎకరాల భూమిని కార్పొరేట్ చట్టాలను అడ్డం పెట్టుకుని భూంఫట్టను, హాంఫట్టను అనిపించారు. పాపం పేదలకిచ్చిన అసైన్డ్ భూములను సైతం మింగేశారు. ఆ పక్క ప్రాణులకు వాటిని తిరిగివ్వాలని ప్రభుత్వం చెబితే మీకలవాటైన రీతిలో కోర్టుకెళ్లి ఆపించుకున్నారని విమర్శించింది. రాజశేఖరరెడ్డి రైతులకు న్యాయం చేశాడా, చంద్రబాబు రైతులకు న్యాయం చేశాడా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ రామోజీని ప్రశ్నించింది. ఎన్ని మేకప్లు వేసినా, ఎంత గాలి కొట్టినా ఏం ప్రయోజనం? వైఎస్ఆర్ హయాంలో పన్నులు వేశారని, వ్యాట్ ప్రవేశపెట్టారని ఆ రాతలేంటి? ఎవరిని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు రామోజీ?
వైఎస్ గారి హయాంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందే తప్ప పన్నులు పెంచటం వల్ల కాదు. బిఏ ఎకనామిక్స్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే ఈ అంశం తమరికి అర్థం కాలేదంటే అందు కారణం తమ కళ్లని పసుపు పొరలు కమ్మేయటమే. క్యాటరాక్ట్ కైతే ఆపరేషన్ ఉంటుంది. మీ కామెర్లకు మందు లేదు రాదు కూడా అని పేర్కొంది.